ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను మీకు విటమిన్ B12 లోపం గురించి చెప్పబోతున్నానండి. అంటే ఈ మధ్య కాలంలో చాలామందికి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ, మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ చాలామందికి విటమిన్ B12 లోపం ఉంటుందండి. అది దానివల్ల ఏమేమి నష్టాలు ఫస్ట్ మనం తెలుసుకుందాం. తెలుసుకొని మనం విటమిన్ B12 లోపం లేకుండా సరి చేసుకుందామండి. ముందు మనకి స్కిన్ మొత్తం డ్రై అవుతుందండి. విటమిన్ B12 లోపం వల్ల స్కిన్ మొత్తం డ్రై అవుతుంది. అలానే ఫస్ట్ వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. అలానే మౌత్ అల్సర్స్, నోట్లో అల్సర్స్ లాగా రావటం, నోరు పొక్కినట్టు రావటం, ఇంకా పెదాలు మొత్తం డ్రై అయిపోవటం, ఇంకా నీరసంగా ఉండటం, చిరాగ్గా ఉండటం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇలాంటివన్నీ మనకి తెలుస్తూ ఉంటాయండి లోపాలు. అలాగే మతిమరుపు వస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు విషయాలు మర్చిపోతుంటాం, కానీ ఎప్పటివో పాత విషయాలు మాత్రం గుర్తుంటాయంట. జస్ట్ ప్రజెంట్ విషయాలైతే కొద్ది రోజుల కింద జరిగిన విషయాలైతే మర్చిపోతుంటామండి. అలానే చేసిన పని మళ్ళీ చేస్తూ ఉండడం, అంటే ఒకే పనిని పదే పదే చేస్తూ ఉంటామంట. ఎక్కడ పెట్టిన వస్తువుని అక్కడ మర్చిపోతూ ఉంటామంటండి. అలానే కడుపులో మంట రావటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, కడుపులో మంట అనేది వస్తుందంటండి. అలానే నిద్ర కూడా సరిగ్గా పట్టదంట ఈ విటమిన్ B12 లోపం వల్ల. నేను కూడా నాకు బాగలేనప్పుడు కూడా డాక్టర్ చెప్పాడండి నాకు నిద్రలేమి అనేది ఉందని చెప్పారు. అది కూడా ఈ విటమిన్ B12 లోపం వల్ల కూడా కావచ్చు అన్నమాట. అలానే కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావటం అన్నమాట. ఎక్కువగా మనకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కువ రావటం, చేతులు లాగటం, మంట రావటం, తిమ్మిర్లు రావటం, నరాలు గుంజటం ఉంటాయి అన్నమాట. అప్పుడు నాకు కూడా ఇట్లా కాళ్ళు చేతులు గుంజటం, ఇట్లా లాగేవన్నమాట కాళ్ళు చేతులు బాగా, తిమ్మిర్లు కూడా వచ్చేవి. కానీ నేను అంతగా పట్టించుకోలేదన్నమాట. కాళ్ళు చేతులు గుంజటం అంటే ఇక వేడి వలనో దేని వలనో అనుకున్నానండి. కానీ విటమిన్ B12 లోపం అని నాకు అప్పుడు తెలియదు అన్నమాట. నేను హాస్పిటల్కి వెళ్ళినాకనే డాక్టర్ చెప్పినాకనే తెలిసిందనమాట విటమిన్ B12 వల్ల ఇవన్నీ ఉంటాయని. నా హెయిర్ అంతా వైట్ అయిపోయింది అనమాట. అలానే జుట్టు బాగా ఊడిపోయేది, అలానే కాళ్ళు చేతులు గుంజటం ఇవన్నీ ఉండేవండి. అయినా కానీ నేను తెలుసుకోలేకపోయాను. అప్పుడంతా తెలియదు అందరికి చాలా వరకు. అట్లా హాస్పిటల్లో నేను వెళ్ళినాకనే నాకు ఇవన్నీ తెలిసినాయండి. ఇప్పుడు కూడా చాలామందికి ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. అందుకని ముందుగా తెలుసుకొని మనం జాగ్రత్త పడితే చాలా మంచిదండి. తర్వాత నేను దాదాపు 6 మంత్స్గా నేను బాధపడ్డాను అనమాట. అలానే కొంచెం నేను చెప్తున్నాను మీకు. ఒకవేళ ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే కనుక మనకి తెలిసినంతలో మనం నయం చేసుకుంటే మంచిదండి. ఆహారం ద్వారా నయం చేసుకుంటే మంచిది. అలాగని అశ్రద్ధ చేయొద్దు. కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు. ఆ టాబ్లెట్స్ వేసుకుంటూ మనం ఆహారం తీసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత మనం కొన్ని రోజులు వాడమని చెప్తారండి, ఇన్ని ఇయర్స్ వాడమని చెప్తారు. అంతవరకు వాడి తర్వాత మనం ఆహారం సరిగ్గా తీసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనకు కూడా తెలుస్తుందండి ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అనేది కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇంకా విటమిన్ B12 వల్ల నరాలు వీక్ అయిపోవటం, నాకు నరాలు వీక్ అయిపోయేదండి. నేను గిన్నెలు అయితే తోముతుంటే ఇక చేతి ఫింగర్స్ ఉండేవి కదా, ఇవి ఇట్లా పట్టుకునేవి. ఒక్కోసారి సడన్గా ఇగో ఇట్లా పట్టుకునేవండి. ఇట్లా పట్టుకునేవి కాసేపు వరకు ఇట్లా అయిపోయేది అన్నమాట. ఈ చెయ్యి ఇట్లా పట్టుకునేది ఎక్కువ ఇయలే వస్తుందండి. ఇట్లా పట్టుకుపోయేది కొంతసేపు నాకు అర్థమయ్యేది కాదు. కాసేపు అయినాక ఆటోమేటిక్ అదే పోయేది అన్నమాట. అట్లా బిగుసుకుపోయేది అన్నమాట నేను గిన్నెలు అవి తోగుతుంటే. అప్పుడు కూడా నాకు ఐడియా లేదు ఎందుకు ఇలా అవుతుంది అనుకున్నాను, కానీ ఐడియా లేదనమాట. అలానే బ్రెయిన్లో క్లాట్స్ వస్తాయంట, అంటే డాట్స్ లాగా వస్తాయంటండి. అది కూడా నేను హాస్పిటల్కి వెళ్ళినాకనే వాళ్ళు చెక్ చేశారనమాట. మిషన్లో చెక్ చేసినాక ఇట్లా బ్రెయిన్లో డాట్స్ వచ్చినాయని చెప్పారనమాట. అది కూడా అవుతుందంటండి. అది తొందరగా మనం ఎర్లీగా తెలుసుకుంటే మనం ఎర్లీగా తగ్గించుకోవచ్చు. నాకు ఇవన్నీ కొంచెం ఎక్కువ బాగా సీరియస్గా అయినాక వెళ్ళానండి హాస్పిటల్కి. అప్పటిదాకా నాకు తెలియలేదు విటమిన్ B12 లోపం అయితే నాకు అస్సలు తెలియదండి. కాకపోతే ఇవన్నీ నేను సఫర్ అయ్యా. చూడండి ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్పా కదా, ఇవన్నీ అప్పుడు నాకున్నాయి. అయినా కానీ నేను ఆలోచించలేకపోయాను. ఇవన్నీ కనుక ఎవరికైనా ఉంటే కనుక దానికి విటమిన్ B12 లోపం వల్లండి. మనం విటమిన్ B12 లోపం ఉండకుండా ఉండాలంటే ఏమేమి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇంకా డాక్టర్ ఏమన్నా అంటే, మేము నాన్ వెజ్ తింటామండి. నన్ను అడిగారు మీరు నాన్ వెజ్ తింటారా తినరా అని. నేను తింటామని చెప్పాను అనమాట. కాకపోతే నేను 5-6 ఇయర్స్ నుంచి నాన్ వెజ్ బంద్ చేశాను అనమాట. ఓన్లీ ఎప్పుడైనా ఒక ఎగ్స్ తీసుకునేదాన్ని అంతే, నాన్ వెజ్ బంద్ చేశాను. నాన్ వెజ్ తినేవాళ్ళకి ఈ లోపం అయితే అస్సలు ఉండదంటండి. కాకపోతే నాన్ వెజ్ తినేవాళ్ళకి మనం తింటాం కాబట్టి మిగిలిన వాటిల్లో మనకి వేటిల్లో ఉంటుందో బీట్ వల్ల మనకు అంత ఐడియా ఉండదు. అయితే అప్పుడు నాకు తెలియదు, చెప్పాను కదండి తెలియదు అస్సలు
అసలుకి తెలియదు విటమిన్ బి12 లోపం అని. కాకపోతే ఇది లోపం లేకుండా ఉండాలంటే మనం కంపల్సరిగా డైలీ ఎగ్స్ తీసుకోవాలి. అలానే మటన్, చికెన్, ఫిష్ వీటిలో నాన్ వెజ్ వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి అసలు ప్రాబ్లం ఉండదు. వీటన్నిటిలో విటమిన్ బి12 ఉంటుందంట. ఎక్కువ శాతం నాన్ వెజ్ తినని వాళ్ళకే ఈ ప్రాబ్లం వస్తుందంట. వాళ్ళకి మాత్రం కంపల్సరీ జాగ్రత్త తీసుకోవాలి. కంపల్సరీ పాలు తీసుకోవాలి. అలానే పాలు, పెరుగు, పన్నీరు వీటిల్లో పాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నింటిలో విటమిన్ బి12 ఉంటుందండి. ఇంకా మీకు ఎక్కువ కావాలంటే సోయా మిల్క్ ఉంటుంది. సోయా మిల్క్ ఇప్పుడు మార్కెట్లోనే డైరెక్ట్ దొరుకుతుంది. వాటిల్లో విటమిన్ బి12 ఎక్కువ ఉంటుంది. అదైనా తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మనం మునగాకు అని చెప్పి ఇప్పుడు అందరు తింటున్నారండి. మునగాకే కాదు, ఎక్కువ మునక్కాడలు ఉంటాయి కదా, మునక్కాడల్లో కూడా విటమిన్ బి12 ఉంటుంది. చాలామంది ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందండి. నేను చిన్నప్పుడైతే ఎప్పుడు మునక్కాయ టమాటా అని మటన్లో మునక్కాయని కంపల్సరీ వేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు, మన ఆయనమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు వేసేవాళ్ళు అనమాట. ఈ మధ్య తర్వాత మునక్కాయలు అనేది తగ్గిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి చూస్తున్నారు కదండి, అందరూ చెప్తున్నారు కదా డాక్టర్స్, ఇప్పుడు మళ్ళీ తింటున్నారు. మునక్కాడలో విటమిన్ బి12 ఉంటుంది. కంపల్సరీ మునక్కాడ తినాలండి. మనం నాన్ వెజ్ అయితే వాళ్ళు మటన్లో వేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా మునక్కాయ టమాటా అట్లా కర్రీస్లు అన్నిట్లో వేసుకోవచ్చండి. కంపల్సరీ మునక్కాడలో కూడా విటమిన్ బి12 ఉంటుంది. అలానే పాల ప్రొడక్ట్స్ అన్నిట్లో ఉంటుందండి. పన్నీర్లో ఉంటుంది, పాల్లో ఉంటుంది. అలానే మనం పెరుగు కంపల్సరీ పెరుగు తీసుకోవాలి. పెరుగులో కూడా ఉంటుంది. పెరుగు, మజ్జిగ కూడా మంచిదండి. ఎవ్రీడే మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది. దానిలో కూడా విటమిన్ బి12 ఉంటుంది. అంటే ఒక్కటే తీసుకోవద్దు, ఇవన్నీ తీసుకుంటుండాలి. ఒక్క మజ్జిగ తీసుకుంటే సరిపోదండి, మిగిలినవి కూడా తీసుకోవాలి. పులిసిన వాట అన్నిట్లో కూడా విటమిన్ బి12 ఉంటుందండి. ఎందుకంటే అవి పులిసిన పదార్థాలు కాబట్టి మనం ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా నైట్ అంతా ఉంచుతాము. అవి కూడా మనము పులిసి తెల్లారదలికి మనకి ఇట్లా బాగా పులుపుదనం అనేది వచ్చేస్తుంది ఆ పిండికి. వాటిల్లో కూడా విటమిన్ బి12 ఉంటుంది. దోశ కానీ ఇడ్లీ కానీ ఇవి కూడా పులిసిన పదార్థాలు కాబట్టి వాటిల్లో కూడా ఉంటుందండి. అవి కూడా శుభ్రంగా తీసుకోవచ్చు మనం. ఇంకా ముఖ్యంగా రక్తహీనత, ఎనీమియా అండి, బ్లడ్ లేకపోవటం, ఇది బాగా మెయిన్ ప్రాబ్లం అండి. బ్లడ్ తక్కువగా ఉండటం అంటే ఆడవాళ్ళకి 12% ఉండాలంటండి, కానీ మనకి 8%, 7%, 6%, నాకైతే 6% ఉంది. రక్తహీనత కూడా ఒక విటమిన్ బి12 కూడా లోపం వల్ల కూడా రక్తహీనత కూడా ఉంటుందండి. అందుకని ముందే జాగ్రత్త పడాలి మనం. ఇంకా గ్రీన్ వెజిటబుల్స్లో ఉంటుందండి, అలానే ఫ్రూట్స్లో కూడా ఉంటుంది. ఎక్కువ బనానాలో కూడా బి12 ఉంటుందండి. అలానే పులిసిన వాటిల్లో ఎక్కువ పులుసు, మనం పెరుగు పులిసిందని చెప్పి ఎక్కువ తీసుకోవండి. అంటే పులిసిన పెరుగు తీసుకోవడం కూడా కష్టమే, పుల్లగా తినలేవండి. ఆ పైన తేట కానీ నీరు కానీ తీసుకోవాలి. పెరుగులో వచ్చే నీరు కూడా మంచిదండి, అది తీసుకోవాలి. అలానే మనం నైట్ పూట మనం పెరుగన్నం కలిపెట్టుకుంటాం కదా, పులిసి ఉంటుంది కదా, అది కూడా పులిసిన వాటిల్లో ఎక్కువ విటమిన్ బి12 ఉంటుందండి. అట్లా కూడా తీసుకోవచ్చు. అలానే విటమిన్ బి12 ట్యాబ్లెట్లు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. కాకపోతే డాక్టర్ని కలిసినాక మాత్రమే, డాక్టర్ చేత ట్యాబ్లెట్లు రాయించుకున్నాక మాత్రమే వాడండి. ఎవరికి వాళ్ళు మాత్రం వాడద్దు. ట్యాబ్లెట్స్ మాత్రం మనకు మనం ఎప్పుడు వాడొద్దండి ట్యాబ్లెట్స్, డాక్టర్ మనకు చెప్తేనే. కాకపోతే ఈ లోపాలన్నీ ఉన్నాయనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ట్యాబ్లెట్ రాసిస్తారు. కాకపోతే ఇవన్నీ ఆహార పదార్థాలు మాత్రం తీసుకున్నారు, నాన్ వెజ్ వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదండి. వీటన్నిట్లో ఉంటుంది, ఫిష్ కానీ ఇంకా ఇవి పుట్టగొడుగులు ఉంటాయి కదా వాటిల్లో కానీ, వీటన్నిట్లో విటమిన్ బి12 ఉంటుందండి. నాన్ వెజ్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. డైలీ ఒక ఎగ్ తీసుకున్నా సరిపోతుంది. ఎగ్గు మిల్క్ తీసుకున్నా దానిలో విటమిన్ బి12 ఉంటుందండి. అందుకని ఇవన్నీ తీసుకుంటే విటమిన్ బి12 లోపం ఉండదండి. అశ్రద్ధ చేయకండి, ఎందుకంటే నేను చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను. దాదాపు 6 మంత్స్ కాగా నేను అసలు లెగవలేకపోయాను అన్నమాట, అంత చాలా ఇబ్బంది అయింది. ఇవన్నీ మీకు కనుక తెలిస్తే కనుక కంపల్సరీ ముందే జాగ్రత్త చేసుకోండి. విటమిన్ బి12 చాలా డేంజర్ అండి మనకి లోపము. నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. కంపల్సరీ ఇవన్నీ కంపల్సరీ, మనం హెల్తీగా ఉంటే కనుక మనకు ఏ రోగం రాదండి. మనం ఎప్పుడు మంచి ఫుడ్ తీసుకోవాలి, హెల్తీగా ఉండాలి. ఆహారం మనం మంచిగా తీసుకోవాలండి, అప్పుడే మనం హెల్తీగా ఉంటాము, మన హెల్త్ కూడా బాగుంటుంది. విటమిన్ బి12 లోపం ఎందుకు వస్తుందో నేను చెప్పాను కదా, అవి కనుక మనం సింప్టమ్స్ తెలిసినాయంటే మనం ముందే జాగ్రత్త పడితే మంచిదండి. అందుకోసం నేను ఈ వీడియో చేశాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి, నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.